నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ అయితే జాయిన్ అవ్వచ్చు హై ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ మనకు రేషన్ కార్డు ఉంది కదా ఈ రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉందా లేదా అనే విషయాన్ని మనం ఆన్లైన్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ అండి అది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మే వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇది దీనికి సంబంధించిన వెబ్సైట్ ఫ్రెండ్ సో ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో నా పర్సనల్ బ్లాగ్ ద్వారా ఇస్తాను మీరు ఆ పర్సనల్ బ్లాగ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట ఇలా ఓపెన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆర్సీ డీటెయిల్స్ అని ఉంది కదా దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ ఆర్సీ నెంబర్ అని అడుగుతుంది ఆర్సీ నెంబర్ అంటే రేషన్ కార్డు నెంబర్ అని అర్థం అనమాట ఇక్కడ మీ రేషన్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేయండి ఇలా సబ్మిట్ అనే దాని మీద ట్యాప్ చేసిన వెంటనే మనకు ఈ రేషన్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట ఈ డీటెయిల్స్ వచ్చినాయి అనుకోండి మీ రేషన్ కార్డు అనేది యాక్టివ్గా ఉన్నట్లు లెక్క అనమాట ఒకవేళ ఈ డీటెయిల్స్ రాలేదనుకోండి మీ రేషన్ కార్డు అయితే యాక్టివ్గా లేదని అర్థం అనమాట ఇది ఫ్రెండ్ ఈ విధంగానైతే మనం ఆన్లైన్ ద్వారా మన రేషన్ కార్డ్ని యాక్టివ్గా ఉందా లేదా అనే విషయాన్ని అయితే ఈ విధంగా అయితే చెక్ చేసుకోవచ్చు ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని మీద అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్